మీ అందరికీ కరెంట్ 24 గంటలు ఇచ్చింది ఎవరక్క కేసీఆర్ మీ అందరికీ రోడ్లు ఏపించింది ఎవరక్క మల్లన్న మల్లన్న మల్లన్నక 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 మీకు 20 30 ఏళ్ళు అయ్యిందక్క మీ కాలిని వెలిసి మీరు గరీబులక్క పొద్దుగా లేస్తే మీ కష్టం మీరు చేసుకుంటారక్క మీకు డొక్కాలంది రెక్కాలదక్క రెక్కాలంది డొక్కాలదక్క మీకు రోజు కష్టం చేసుకుంటారక్క బుర్దలో ఉంటారు వర్షాలు వస్తే నాంతున్నారు మీ పిల్లలందరినీ ఆడుకుంటున్నారు ఆ జవహర్ నగర్కి వెళ్ళి వచ్చే నీళ్ళన్నీ గబ్బులు ఇల్లు గలీజ్ నీళ్ళల్లో రోగాల నొప్పులతోని బాధపడుతుందక్క బాధపడుతుందక్క ఆ బాధ చూడలేకక్క 24 ఎకరాలక్క మీ లేఅవుట్ 3000 ఓట్లక్క మీ అందరికీ నేను వచ్చి మీ బతుకమ్మ పండుగకు మా చెల్లెళ్ళు ఎవ్వరు కూడా గుర్తుంటద్దు గణేష్ పండుగకు నవరాత్రి పూజలు కానీ చేపించినాక ఏపించినాక ఏపించినాక ఇలా దమ్మాయిగూడెం కాలనీలు ఉన్నాయి మా రమేష్ కాలనీ మా చైర్మన్ అమ్మ కాలనీ మా నరేందర్ కాలనీ మా నరసింహారెడ్డి కాలనీ మన శ్రీరంగ కాలనీ మా హరిబాబు కాలనీ వీళ్ళ కాలనీలల్లో ఒక్కసారి చేతులు లేవట్లేదమ్మా ఇంత మంది కాలనీలకు వచ్చిండ్రు మీరు ఎన్నో దినాల తల్లి చూసిండ్రు ఎంతో ఎమ్మెల్యేలను చూసిండ్రు ఎంతో మంత్రులను చూసిండ్రు అక్క మిమ్మల్ని ఎవ్వరు పంచ వర్షాలు వస్తే భయం తోటి భయం 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 ఒక ఫ్లోర్ మునిగిపోయినట్టు నీళ్ళు వచ్చినాయి మీకు ఒక ఫ్లోర్ మొత్తం మునిగిపోయినాయి కూడా మేము కూడా ఇది ఎట్లయితుందో ఎట్లా ముందుకు పోతామో ఎట్లా బయట పడతారో మా కాలనీ వాసులు అంటే కూడా భయంతో అనుకున్నారు వర్షం పడితే పిల్లలతోటి ఇళ్ళ తాళాలు వేసి అమ్మగారింటికి అత్తగారింటికి చుట్టాలింటికి దోస్తులింటికి పోయొచ్చింది అంట అంత బాధ ఉండే ఎందుకంటే మీ నెత్తి మీదనే ఆ దరిద్రం డంపింగ్ ఏడుంది అది కాంగ్రెస్ పార్టీ తెచ్చిపెట్టింది అది ఇప్పుడే మా చైర్మన్ గారు చెప్పింది దరిద్రం పార్టీ అది దివాల్ తీసిన పార్టీ చేసింది మొత్తం దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అట్లనే మీ దమ్మాయి కూడా నెత్తి మీద కూడా పెట్టి అది పెట్టి చెప్పిర్రు పెద్ద ఎత్తున మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు మేము గెలుస్తున్నాము మేము వస్తున్నాము మేము చేస్తున్నాము అరే కాంగ్రెస్ వాళ్ళకు చెప్తున్నా ఇలా ఎంపీ గెలిచిండు రేవంత్ రెడ్డి వేరే ఉన్నారు ఇప్పుడు వస్తా ఉన్నారు నాకంటే కూడా మంచిగా ఉండే వారికి ఓటే నాకంటే ఎవడన్నా మంచోడు దొరికితే మంచోడు ఉంటే మంచి లీడర్ వస్తే మీకు వాడే మంచి కనిపిస్తే మీరు వాడితే ఓటే నాకు అవసరం లేదు ఎందుకంటే ఏమిటి నేను ప్రజాసేవ చేయాలి ప్రజలకు మోసం కాదు కాబట్టి దయచేసి మీకంతా కూడా దండం దగ్గర చెప్తున్నా కేసీఆర్ అంటే సీఎం మనకు దొరకడు కేటీఆర్ లాంటి మంత్రి ఐటీ మంత్రి దొరకడు ఇలా హైటెక్ సిటీ పోవాలి కదా శామీర్పేట ఫార్మా కంపెనీ చూడుందక్క మన యువతకు మన పిల్లలకే ఉద్యోగాలక్క రేపు మన భవిష్యత్ అంతా మన గురుకుల పాఠశాల చూడుందక్క ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క స్టూడెంట్ కు 120,000 రూపాయలు పెట్టి కనిపించి చదివించి 6 లక్షల మందికి రోజు గురుకుల 1000 గురుకుల పాఠశాల తెచ్చిందక్క ఎవ్వరు చెయ్యలే మన పేద పిల్లలు తల్లే గవర్నమెంట్ స్కూల్ అన్ని కూడా 7,300 కోట్లు పెట్టి అభివృద్ధి చేసేది 10,000 కోట్లు పెట్టి బస్సు వ్యాపారాలు కడుతున్నాడు అన్ని కూడా వేరే ప్రభుత్వం వస్తే చెయ్యరు మీకు రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఆసన పిచ్చిలు కానీ ఇవన్నీ కూడా బంద్ చేస్తారక్క వాళ్ళు మోసకాళ్ళు వాళ్ళు మాయమాట చెప్తారు వాళ్ళు దళితులు దేశాన్ని భ్రష్టు పట్టించారు మనం ఈ తెలంగాణలో బంగారం లాంటి మన సీఎం కేసీఆర్ గారు ఉన్నారు మీరందరూ కూడా దయచేసి 6 ముందుకు 30 తారీఖు నాడు వేసి భారీ మెజార్టీ తోటి మన కేసీఆర్ కానీ మీ మల్లన్నను కానీ గెలిపించుకోండి మీ అందరికీ కూడా నమస్కారం పెడుతూ జై తెలంగాణ జై కేసీఆర్ నాకు 70 ఏళ్ళక్క నాకు రాజకీయం అవసరం లేదు భగవంతుడు నాకు మస్తు పైసలు ఇచ్చిండు మస్తు భూమి ఇచ్చిండు మస్తు అన్ని ఇచ్చిండు ఆస్తులు ఇచ్చిండు నేను ఉండేది ఎందుకు చేసేది ఎందుకు గుర్తో మీ అందరికి సేవ చేయాలి నా గొంతుల ప్రాణం ఉన్నంతసేపు కేసీఆర్ తో ఉండాలి మీ అందరి కాలనీలు మున్సిపాలిటీలు అభివృద్ధి చేయాలి గవర్నమెంట్ లో తక్కువ వాడితే కూడా నా డబ్బులు ఇచ్చి డెవలప్ చేయాలి అని డిసైడ్ చేస్తా ప్రతి మున్సిపాలిటీ మేడ్చల్ ఉన్నాయని అద్భుతంగా చేసే బాధ్యత నాదే జవహర్ నగర్ కానీ దంబాయిగూడ కానీ
నాగారం గాని ఇవన్నీ కూడా పొల్యూషన్కి ఎఫెక్ట్ అయినాయి, పొల్యూషన్కు ఎఫెక్ట్ అయినాయి ఆ దరిద్రం కుంపడితోటి. ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు తెస్తున్నా, కోట్ల రూపాయలు తెచ్చినా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.